ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసి పైలన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రామాయపట్నం పోర్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ పోర్టు ద్వారా ఊహించని విధంగా పెట్టుబడులు వస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ చెప్తున్నారని అయితే సందేహాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఎందుకంటే జగన్ చిత్తశుద్ధి ఏ పార్టీదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యంగ్యం ప్రదర్శించారు. రామాయపట్నం పోర్టు పనులు 2021లో ప్రారంభమై 2023 నాటికి పూర్తవుతాయని స్వయంగా సీఎం ప్రకటించారని తెలిపారు. పోర్టు నిర్మాణానికి 3634 ఎకరాల భూమి అవసరం కాగా, ఫేజ్ వన్ కింద ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించింది 255 ఎకరాలే అని నాదెండ్ల వెల్లడించారు. 10% భూమి సేకరణకు కూడా ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి గారు గంగావరం పోర్టుని అన్యాయంగా అమ్మేసినప్పుడు అదానికి మన రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో బాధ కలిగించింది. ఎందుకంటే గంగావరం పోర్టులో మనకు ఉన్న వాటా 650 కోట్లు అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా అది ఇంకా ఆర్థికంగా మనకు ఉపయోగపడే విధంగా ఆ పోర్టు మారేది. కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ద్వారా ఆ పోర్టును చివరికి అమ్మేశారు. 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓడరేవుల పైన 9 ఫిషింగ్ హార్బర్లు, మన మత్స్యకార సోదరులకు ఉపయోగపడే ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తామని ఆ రోజు బ్యాంకులకి వీళ్ళు ఇచ్చిన హామీ ఏమైపోయిందని అడుగుతున్నాను. ఆ రోజున మీరు పోర్ట్ అమ్మినప్పుడు మత్స్యకార సోదరులకి రాష్ట్ర వ్యాప్తంగా 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నామని, అద్భుతంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తామని పదే పదే చెప్పుకొచ్చారు. ఈ 1000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడ దారి మళ్లించారు? ఏ కార్యక్రమానికి వెళ్ళింది? రామాయపట్నం పోర్టు ప్రాజెక్టులో 75% స్థానికులకే ఉపాధి కల్పిస్తున్నారన్న ముఖ్యమంత్రి, ఈ రోజు వరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారు? అనేక ఇండస్ట్రీస్ మీరు ఏర్పాటు చేశామని చెప్తున్నారు కదా, అనేక ఇండస్ట్రీస్కి మీరు సబ్సిడీలు ఇచ్చారు, ప్రోత్సహించారు, పెట్టుబడులు అద్భుతంగా వచ్చేసినాయి మన రాష్ట్రానికి. ఎంతమంది యువతకు మీరు ఉపాధి కల్పించారు ఇప్పటి వరకు? యువతకి ఎందుకు మీరు ఈ విధంగా ఆశలు కల్పించి అద్భుతంగా జరిగిపోతున్న కార్యక్రమాన్ని ఎందుకు పదే పదే చెప్తున్నారు? చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, స్పందించే మనస్తత్వం లేని ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఆలోచనలు వదిలేసి నిజాయితీగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా మేము ఇచ్చి కడతామని చెప్పిన పోర్టు ప్రాజెక్ట్ని మీరు ఎందుకు నాన్ మేజర్ పోర్టు ప్రాజెక్ట్గా మీరు డిక్లేర్ చేశారు? 1457 కోట్ల రూపాయలు మీరు స్టేట్ ఈక్విటీ కింద మీరు ఈ ప్రాజెక్ట్కి పెట్టాల్సిన నిధులు కూడా మీద లేనప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా హడావుడి చేశారు? గంగావరం పోర్టు అమ్మినప్పుడు మీకు వచ్చిన 1000 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించారు? ఎందుకు ఆ నిధులు తీసుకొచ్చి ఈ పోర్టు నిర్మాణంలోకి ఉపయోగించలేకపోయారు? కడప స్టీల్ ప్లాంట్తో జరుగుతున్న ఈ ఎంఓయూ విషయంలో ఎందుకు ముఖ్యమంత్రి కనీసం నిన్న మాట్లాడలేదు, లేదా మీ పత్రికా ప్రకటనలో దాని గురించి మాట్లాడలేదు? ఎంఓయూ ఆల్రెడీ ఉంది కదా, 2020 సంవత్సరంలోనే మీరు ఎంఓయూ చేసుకున్నారు కదా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఓయూ జరిగింది కదా. మరొకసారి శంకుస్థాపన కార్యక్రమం ఇది, గతంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కొత్తగా మరొకసారి భూమి పూజ చేసి ఆర్భాటంగా పత్రికల్లో ప్రకటన చేసుకుని కనీసం ఫైనాన్షియల్ క్లోజర్ లేని ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా మీరు అంకితం చేశారు అని జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడిని సమీకరించి మీరు ఈ 1500 కోట్ల రూపాయలు ఏదైతే మీ ఈక్విటీగా మీరు ఇవ్వాలో అది ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందామని ఏపీ స్టేట్ మ్యారిటైమ్ బోర్డుకి మీరు ప్రకటించినప్పుడు ఈ ప్రాజెక్ట్